ఏర్పాటు చేసిన సిసి రోడ్లు కూడా గౌరవ మంత్రి వర్యులు ప్రారంభం చేస్తున్నారు. తర్వాత 2,32,00,000 విలువ చేసే 6 సిసి రోడ్లను కూడా శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 8,00,000,000 విలువైన ఆస్తులను ఈరోజు పిచ్చాటూరు గ్రామ పంచాయతీ నిర్వహించబోయే మా ఊరు గ్రామ సభలో ప్రజలకు అంకితం చేస్తున్నారు. మరోనీటు మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రద్యుమ్న పిఎస్ గారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ నిన్న కూడా అడ్వైజ్ చేస్తారు విజయ్ కుమార్ సార్ గారు వచ్చారు సార్, నారాయణ మైనార్టీ మీద వచ్చేసి రోజు గారు జన్మభూమి మా ఊరు కార్యక్రమము ఈరోజు పిచ్చాటూరులో జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. జన్మభూమి కార్యక్రమం యొక్క ఉద్దేశము ప్రధానంగా రెండు ఉన్నాయి. ఒకటి, గత 4.5 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి నివేదిక, ప్రగతి నివేదిక ఇవ్వడము. అదేవిధంగా రెండోది, రానున్న సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనేటటువంటిది అభివృద్ధి ప్రణాళిక ఇవ్వడము. మూడోది, ప్రజల నుంచి వచ్చే సమస్యలు, ముఖ్యంగా ఏమైతే పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ లేదా ఇల్లు కానీ సమస్యలు వస్తాయో ఆ సమస్యలన్నీ కూడా అక్కడక్కడే వీలైనంత వరకు పరిష్కారం చేయడం. మరి ఈ మూడు ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జన్మభూమి కార్యక్రమము రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంలో కార్యక్రమము గ్రామ ప్రగతి నివేదిక నుంచే మొదలవుతుంది. మరి ఈ పంచాయతీలో గత 4.5 సంవత్సరంలో ఏమి అభివృద్ధి జరిగింది, 2014లో అన్ని అంశాల్లో అన్ని రంగాల్లో ఏ ఒక్క పరిస్థితి ఉండింది, ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత ఏ పరిస్థితి ఉంది అనేది కూడా మరి ఎంపీడీఓ మీకు అందరికీ వివరించడం జరుగుతుంది. ముందుగా జిల్లా గురించి మాట్లాడాలంటే అదే ప్రగతి నివేదిక మరి జిల్లా స్థాయిలో నేను కలెక్టర్గా అందరికీ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇప్పటికే నేను ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేశాను. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు చూస్తూ ఉంటే ఇప్పుడు పండ్ల తోటల గురించి కూడా ఉద్యానవన శాఖ వాళ్ళది కూడా ఇక్కడ స్టాల్ ఉంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అత్యంత ఎక్కువ పండ్ల తోటలు చేసినటువంటి జిల్లా మన చిత్తూరు జిల్లా. ఇలాంటి అనేక విషయాల్లో జిల్లా స్థాయిలో సాధించడం జరిగింది. రానున్న రోజులు కూడా ఇదే విధంగా ఇంత వేగంగానే పనులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరి ముందు ఈ గ్రామం ఏ విధంగా
ప్రగతి సాధించిందని ఎంపీడీఓ వివరించడం జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ కార్యక్రమంలో నాకు ఇల్లు మంజూరు చేసినారండి. ఇంతకుముందు పూరు గుడిసెల్లో మేము మాడి మసైపోయేవాళ్ళం ఎండలకి వానలకి ప్రకృతిలో సంభవించేటటువంటి ఒక విపత్తులకు. కానీ ఈ 2014 మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి మంజూరు చేస్తున్నారు. అది కూడా సక్రమమైన పద్ధతిలో అప్పటికప్పుడే బిల్లులు మనకు అందేలాగా గృహ నిర్మాణం పూర్తిగా అయ్యేలాగా చేశారు. కాబట్టి దీనికి అందరికీ కూడా మనం ప్రేత ముఖ్యమంత్రి కారణం. నా తరఫున వాళ్ళకి సుమాను ఏమ్మా బాగా మాట్లాడారు లేరా పెద్దమ్మా, చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను సాధారణ మహిళని సార్. నేను వంటింటికే పరిమితం, వాళ్ళ స్వర్గసీమగా అనుకునే రోజు మారి మమ్మల్ని ఈ సభావేదిక మీద మీతో పాటు 4 మాటలు మాట్లాడించిన ఒక ఘనత కీర్తి, ఆ ఖ్యాతి మా చంద్రబాబు మా అన్న చంద్రనికే దక్కుతుంది సార్. ఏ పనులు మొదలు పెట్టారా? మొదలు పెట్టాం సార్. మొదలు పెట్టారా? అవును సార్. ఎంతవరకు అయింది ఇల్లు? ట్రాక్టర్ కూడా మంజూరు చేశారు సార్. ఇల్లు ఎంతవరకు అయింది? పూర్తయింది సార్. పూర్తయిపోయింది? అవును సార్. అందరు వెళ్ళిపోయారు ఇంట్లోకి? ఎంతమంది ఉంటారు? మేము 4 ఉన్నాం సార్. 4? అవును సార్. ఓకే, సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాం సార్. ఓకే మ్యామ్, ఎన్ని రోజులు పట్టింది ఇల్లు కట్టేదానికి? 3 నెలలు 4 నెలలు కట్టేస్తాం సార్. కట్టేసారు స్పీడ్గా? అవును సార్, స్పీడ్గా. అప్పటికప్పుడే బిల్లులు మంజూరు అయినాయి సార్. మాకే ఏ ప్రభుత్వంలో అలా జరగలేదు సార్. ఓకే మ్యామ్, సంతోషం. ఇప్పుడు ఆదరణ లబ్ధి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను సభాముఖంగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ రైతన్నల ఖాతాల్లో 15,000 కోట్ల రూపాయలు జమ చేస్తాం జరిగింది. రాబోయే నెలలో మిగిలిన 3-4 విడత డబ్బులు కూడా తప్పనిసరిగా వాళ్ళ అకౌంట్లో వేయబోతున్నాం అని సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు, 2014 ముందల పెన్షన్ ఎంత? అందరు మర్చిపోయినారా? ఎంత? 200 రూపాయలు. చాలి చాలని 200 రూపాయలు పెన్షన్. ఒకేసారి 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నెలకి 1,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత? 12,000 రూపాయలు. ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం కలిసినప్పుడు 500,000 మందికి పెన్షన్ ఇస్తే రాష్ట్ర విభజన తర్వాత 54 లక్షల మందికి ఈరోజు మన నెల నెల పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. ఒక చిత్తూరు జిల్లా తీసుకుంటే 2014 ముందల 3,20,000 మందికి పెన్షన్ ఇస్తే ఇప్పుడు 440,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం, నెల నెల పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాదు, బయోమెట్రిక్ ద్వారా ఇస్తున్నాం. గతంలో చూసాం దయ్యాలు వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్ళిపోయే రోజులు. ఎవరికి పెన్షన్ ఇస్తారో తెలీదు. అలాంటిదే మన చంద్రన్ వచ్చిన తర్వాత దయ్యాలు శ్మశానాల్లో ఉన్నాయి. అసలు లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. శిశు నిర్మాణము మహేశ్వరి పిచ్చాటూర్ బ్యాంక్ లింకేజీ 2,19,00,000. రమ్మనండి వెంకటేష్, రండిమ్మా. తర్వాత ఉపాధి హామీ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్స్. ఇది తహసీల్దార్కి వెళ్ళు పైది, ఇది పట్టా ఫార్మ్స్ తహసీల్దార్.